పోషించాడు కాకులు ఆహారం ఎత్తుకొని పోయే ఆ బుద్ధి కలిగినటువంటి ఆ కాకులు మీకు తెలుసో తెలీదో పిల్లల దగ్గరే కూడా లాక్కుని వెళ్ళిపోతాయి కాకులు పిల్లల దగ్గరే కూడా లాక్కుని వెళ్ళిపోతాయి అలాంటి కాకులు దైవజనం తీసుకొచ్చి పడతాయి చేప నోట్లో శకే ఉంటుంది పిల్లల మన దేవుడు దైవ సేవకులమైన మనము ఈ సమాజంలో తలెత్తుకొని బ్రతకడం కోసం మనం సిగ్గుపడకుండా ఉండటం కోసం మనం రొమ్మిరుచుకొని ధైర్యంగా ఆయన పని చేయడం కోసం జీవరాశుల ద్వారా వాటి యొక్క స్వభావానికి భిన్నమైన రీతిలో నుంచి దేవుడు మనకిస్తాడు హల్లెలూయా వాటి స్వభావానికి భిన్నమైనటువంటి రీతిలో నుంచి దేవుడు మనకి ఇస్తాడు చేప నోట్లో శకీలు ఉండటమేంటి కాకి మాంసం తేటమేంటి ఎవరి కార్యాలు ఇవి దేవుడి కార్యాలు పిల్లరా ఎప్పుడు దేవుడు ఈ రీతిగా మనల్ని పోషిస్తాడంటే ఆయన తలంపు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఆయన మాట ప్రకారం మనం ముందుకి వెళ్ళాలి పేతురు ఎవరి మాట ప్రకారం వెళ్ళాడు వెళ్ళు గారభి చేపను పట్టు మార్కెట్కి దే అమ్ము అని అట్లా చేపను పట్టు నోరు తెరిచి చూడమ్మ ఇరిమే గారు చాలా చేపలు కోసిందంటే ఇప్పుడు ఏది కనపడలేదండి ఆయనకి ప్రభు మాట తీసుకొని మనం ముందుకెళ్తే దైవజనులారా మీ అయ్యగారు ట్యాక్స్ మీ బోధకుడు ట్యాక్స్ కట్టట్లేదేంటి అని అడుగుతున్నారు పేదర్ని మీ బోధకుడు ట్యాక్స్ కట్టట్లేదేంటి యేసు ప్రభు కూడా ట్యాక్స్ కట్టాలా ట్యాక్స్ కట్టించుకునే వ్యక్తులు ఎవరండి మనల్ని పరిపాలించే పాలకులు మనల్ని పరిపాలించే అధికారులు మరి ప్రభు ట్యాక్స్ కట్టాడా అరే దైవశాఖలు గారు మాట్లాడుకుందాం కట్టాడా అయ్యగారు మరి మనం ఏం చేయాలి మనం కూడా కట్టాలా అంటే ప్రభువు రక్షకుడయ్యండి నిజదేవుడయ్యండి సృష్టికర్త అయ్యండి మనుషుల యొక్క అధికారానికి ఆయన ఏం చేశాడు విధేయత చూపాడు లోబడాడు అని అంటే బాగోదండి విధేయత చూపాడు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ప్రభుత్వానికి ప్రభు